హలో లిటిల్ ఏంజెల్స్, ఎలా ఉన్నారు? నేను ఈరోజు మీకోసం ఒక మంచి కథ తీసుకొచ్చాను, వింటారు కదా? ఈ కథ పేరు నాన్న పులి. అనగా మల్లయ్య అనే ఒక మేకలు కాసుకునే వ్యక్తి ఉన్నారట. ఆయనకి బోల్డ్ అనే మేకలున్నాయట. ఆ మేకల్ని రోజు కొండ మీదకు తీసుకువెళ్ళి మేపి మరలా ఇంటికి తీసుకొచ్చేసేవారు. ఆయనకి చిన్న పొలం కూడా ఉన్నది. అయితే ఆయనకి ఒక చిన్న బాబున్నాడంట. ఆ బాబు పేరు కొండయ్య. వాడు చాలా అల్లరివాడంట. ఎప్పుడు కూడా అల్లరి చేస్తూ అందరినీ ఆట పట్టిస్తూ ఉంటాడట. తల్లిదండ్రులు ఎన్నోసార్లు చెప్పారు కానీ వినేవాడు కాదు. అల్లరివాడు కదా మరి. అయితే ఒక రోజున మల్లయ్య చెప్పాడట, ఒరే నాన్న, ఈరోజు నాకు మన పొలంలో పనున్నది. మన మేకల్ని కాయడానికి రోజు నాకు కుదరదు. నువ్వు కొండ మీదకు తీసుకువెళ్ళి వాటికి మేత అంతా తినేలాగా చూడు. సాయంకాలం అయ్యాక కిందకి తీసుకొచ్చాయి. నీకు ఒక విషయం చెప్పాలి. ఒక్కొక్కసారి ఆ కొండ మీదకి పులి వస్తుంది. పులి వచ్చినప్పుడు మన మేకల్ని చాలా జాగ్రత్తగా కాయాలి. లేదంటే మేకని తీసుకుని వెళ్ళిపోతుంది అది తినటానికి. అందుకని ఒకవేళ పులి గనుక వచ్చిందనుకో, నువ్వు పిలు, గట్టిగా నాన్న పులి వచ్చిందని చెప్పు. నేను నా స్నేహితులను తీసుకుని వస్తాను పులిని తరవడానికి, సరేనా అని చెప్పి కొడుకు అన్ని జాగ్రత్తలు చెప్పి పాపం మల్లయ్య కింద పొలం దగ్గర పనిచేసుకుంటున్నాడట. కొండయ్య ఏమో మేకల్ని కొండ మీద కాస్తున్నాడట. అయితే కొండయ్య చాలాసేపు గడిచేసరికి కొండయ్యకి ఏమీ తోచటం లేదు. అల్లరివాడు కదా, ఎంతసేపు మేకల్ని చెట్లని చూస్తూ ఉండలేకపోయాడు. సరే ఒక ఆట ఆడదాం ఇప్పుడు అని అనుకున్నాడంట. అనుకుని, నాన్నా పులి రక్షించు అని గట్టిగా అరుస్తున్నాడట. అరుస్తుంటే పాపం పొలంలో పనిచేస్తున్న మల్లయ్యకి మాటలు విని గబగబ తన స్నేహితులతో గబగబ ఆ కొండ మీదకి కర్రలతో వచ్చాడట పులిని తరవడానికి. తీరా చూస్తే పులి లేదు. అయ్యో, ఏం జరిగింది అని తన కొడుకుని అడిగాడట. అప్పుడు వీళ్ళ హడావిడ చూసి కొండయ్యకి భలే నవ్వు వచ్చిందంట. పక్కపక్క నవ్వుతున్నాడట, నాన్న పులి లేదు గిలి లేదు అంతా వట్టినే అని చెప్పి చెప్పాడట. అరే, అందరికీ కోపం వచ్చేసింది. మల్లయ్య అన్నాడట, తప్పురా, అలా అబద్ధాలు ఆడకూడదు. మేమందరం పనులు మానుకుని ఇక్కడికి పరిగెత్తుకుని వచ్చాం పులి గురించి. నీకేమన్నా అవుతుందేమో, మన మేకల మందికి ఏమన్నా అవుతుందేమో అని వచ్చాం. ఇలాంటి అబద్ధాలు ఎప్పుడూ ఆడకు, ఇలాంటి ఆటలు ఆడకు అని పాపం తిట్టి కిందకు వచ్చేసారట అందరూని. మరలా వాళ్ళు పొలం పనులు చేసుకుంటున్నారు. మరలా కాసేపు గడిచింది. ఈ అబ్బాయికి ఏమీ తోచడం లేదు. వట్టి అల్లరివాడు కదా, మరలా ఆట ఆడదాం అని అనుకున్నాడట. అనుకుని మరలా పిలుస్తున్నాడట, నాన్నా పులి రక్షించు రక్షించు అని గట్టిగా అరుస్తున్నాడట. ఆ అరుపులకి నిజంగానే పులి వచ్చేసిందేమో అని పాపం మరలా అందరూ కర్రలు పట్టుకుని గబగబ పరిగెత్తుకుంటూ కొండెక్కారట. తీరా చూస్తే పులి లేదు. ఈ అబ్బాయి కొండయ్య మరలా పక్పకా నవ్వుతున్నాడట, నాన్న పులి లేదు గిలి లేదు అంతా వట్నే, నువ్వు వస్తావా రావా అని చూశాను అంటున్నాడట. ఒరే, నువ్వు చేస్తున్న పని చాలా తప్పురా, మా పనులన్నీ మానిపిస్తున్నావు. మాకెంత పని ఉందో తెలుసా? మేమెంత హడలిపోయి భయపడతా వచ్చామో తెలుసా? నీకేమన్నా అవుతుందేమో, మేకలకేమన్నా అవుతుందేమో అని. ఇంకా ఎప్పుడు ఇలాంటి అబద్ధాలు ఆడకు అని శుభ్రంగా తిట్టి మరలా కిందకు వచ్చేసాడట. తనతో పాటు వచ్చిన వాళ్ళకేమో క్షమాపణ చెప్పుకున్నాడట. మా అబ్బాయి వట్టి అల్లరివాడు, మీరు ఏమనుకోకండి అని క్షమాపణ చెప్పుకున్నాడట. అయితే మరలా వాళ్ళ కింద పనిచేసుకుంటున్నారట. కొండయ్యకి బుద్ధి వచ్చిందంట, అమ్మో మా నాన్నతో ఆటలాడితే శుభ్రంగా తిడతాడు, మరలా ఈ ఆట ఆడకూడదని అక్కడ కూర్చుని మేకల్ని చెట్లని చూస్తున్నాడంట. ఈ లోపల గాండ్రమైన శబ్దం వినిపించిందంట. అమ్మో, అది పులి శబ్దమే. వెంటనే కొండయ్యకి భయం వేసిందంట. అమ్మో, పులి వస్తే ఇప్పుడు అని గబగబ నాన్న పులి అరుస్తుంది, రానాన్న అని చెప్పి అరుస్తున్నాడట. మల్లయ్య అనుకుంటున్నాడట, వీడు ఎప్పుడు అల్లరివాడు, అలాగే అబద్ధాలు ఆడతాడు, వీడి మాట నమ్మకూడదు అని చెప్పేసి ఆగిపోయి తన పని తనే చేసుకుంటున్నాడట. అయితే నిజంగానే పులి వచ్చిందంట కొండ మీదకి. గాండ్రమంట వస్తా అక్కడ పెద్దగా బలుసున్న మేకని నోటితో కరుచుకుని తీసుకెళ్ళిపోయిందంట. పాపం కొండయ్య అరుస్తానే ఉన్నాడు, నాన్నా పులి రా నాన్న, నిజంగానే వచ్చింది నాన్న, రా నాన్న అని చెప్పి ఈసారి ఏడుస్తున్నాడట. ఏడుస్తూ అరుస్తున్నాడట. అప్పుడు తండ్రికి ఎందుకో డౌట్ వచ్చింది, ఇదేంటి వీడు ఎందుకు ఏడుస్తున్నాడు అని చెప్పి అప్పుడు వెళ్ళాడట.
పైకెళ్ళేసరికి కొడుకు ఏడుస్తా కనిపించాడంట. ఎరా కొండయ్య, ఎందుకు ఏడుస్తున్నావురా అని చెప్పి దగ్గరకు వచ్చేసరికి, నాన్న నిజంగానే పులి వచ్చింది నాన్న, చాలా పెద్ద పులి నాన్న, నాకు చాలా భయం వేసింది నాన్న. మన మందలో పెద్ద మేకని, ఆ నల్ల మేకని నోటుతో కరుచుకుని తీసుకెళ్ళిపోయింది నాన్న, నేను ఎంత పిలిచినా నువ్వు రాలేదు అని చెప్పి కూర్చుని ఏడుస్తున్నాడట. అప్పుడు తండ్రి చెప్పాడట, ఒరే బాబు, నువ్వు అబద్ధం ఆడావు, అదే మేము నిజం అనుకుని నమ్మి వచ్చేసాం. ఈసారి నువ్వు నిజం చెప్పినా ఇది మేము అబద్ధం అనుకున్నావురా. చూడు చేజేతులారా, చక్కటి మేకను పట్టుకుని వెళ్ళిపోయింది పులి. చూసావా, ఇక ఎప్పుడు అబద్ధం ఆడకు, మనం చాలా నష్టపోయాం అని చెప్పి తండ్రి కొడుక్కి చెప్పేసరికి అప్పుడు కొండయ్యకి బుద్ధి వచ్చిందంట. అవును నాన్న, నేను ఎప్పుడు కూడా అబద్ధాలు ఆడను అని చెప్పి తండ్రి చేయి పట్టుకుని చెప్పాడట. అప్పుడు సాయంకాలం అయ్యాక వాళ్ళందరూ మేకలను తీసుకుని కిందకి వెళ్ళిపోయారంట. నచ్చిందా ఈ కథ? నా కథ నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారు కదూ, థ్యాంక్ యూ. మరలా మంచి కథతో వస్తానే, బాయ్.